शुभोदय बच्चे, आज स्वराज की न्यू लेसन के बारे में जानूंगी। प्रीवियस वीडियो लो मैंने स्वराज की न्यू लेसन గురించి చెప్పుకున్నాను కదా। కవి పరిచయం, ఉద్దేశం, ఉన్ముఖీకరణ, విషయ ప్రవేశ ఇవన్నీ చెప్పుకున్నాను కదమ్మా। అంజుహి ఇలాగా తన చెలికత్తితో పాటు ఏం మాట్లాడుతుంది అనే విషయం దగ్గర చెప్పుకున్నాం। రావు సాహెబు ఇటువంటి ప్రళయ కాలంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అంటే దేశం కోసం పోరాడవలసిన వ్యక్తులు ఇలా ఎంజాయ్ చేస్తే స్వతంత్రాన్ని ఎలా సంపాదించుకుంటా అనే ఉద్దేశంలో తన యొక్క చెలికత్తితో చెప్తుందన్నమాట। ఏదో చెప్పబోయి పాపం ఆవేశంతో తన మనసులో ఏదో బాధనే చెప్పబోతూ చెప్పబోతూ మౌనం వహించిందంట ఝాన్సీ రాణి। వెంటనే తను జూహి అన్నంట, ఏదో చెప్పబోతూ ఆపేశారు, చెప్పండి మహారాణి అని అడిగింది। महाराणी फिर बोलो उठती है, चपंड महारानी अंद जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी। जूही नी गुर्तुंदा, मैं झांसी कोसम प्रतिज्ञा चेसन लेकिन झांसी हाथ से निकल गई। जूही नेनु झांसी ने एलागैना संपादिंचुकुंटानु अनि चेप्पि प्रतिज्ञ चेसन कानी अदि ना चेति नुंचि जारिपोतुंदि। सहस तीव्र होकर चला నిటూర్పుతో నహీ నహీ ఝాన్సీ హాత్సే నహీ నికలి, పాపం జారిపోతుందని చెప్పింది ఝాన్సీ రాణి। మళ్ళీ వెంటనే లేదు లేదు అని ఒక బాధాకరమైన స్వరంతో అది నా చేతి నుంచి ఎప్పటికీ వదలదు, విడిచిపెట్టను, మే అప్నీ ఝాన్సీ నహీ దూంగి, మే అకేలీ హూ లేకిన్ ఉస్సే క్యా, మే అకేలీ హీ ఝాన్సీ లేకర్ రహూంగి, నేను ఒంటరిగానే అయినా సరే నేను ఝాన్సీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నేను దాన్ని ఎలాగైనా సంపాదిస్తాను అని చెప్పి జూహితో చెప్పిందన్నమాట। వెంటనే జూహి ఏం చెప్తున్నారు, కౌన్ కర్తా హే ఆప్ అకేలీ హే మహారాణి, ఆప్ తో గీతా పడతి హే ఫిర్ యహ నిరాశ కైసి। ఝాన్సీ అంటే జూహి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క చెలికత్తె, ఆమె చెప్తుంది ఏమని, కౌన్ కర్తా హే ఎవరు చెప్పారు మీరు ఒంటరి వాళ్ళని, మీరు గీత పారాయణం చేస్తారు, భగవద్గీత గీత అంటే ఇక్కడ గీత చదువుతారు కదా, ఫిర్ యహ నిరాశ కైసే, గీత చదివితే అందులో నిరాశకి చోటే ఉంది, ఎటువంటి విపత్కరమైన పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి గీత ద్వారా వస్తుందని దాని భావం, అటువంటి గీతను మీరు పారాయణం చేస్తున్నారు కదా, ఇటువంటి నిరాశకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతుంది అనమాట। లక్ష్మీబాయి చెప్పింది, మే నిరాశ నహీ హూ, మే జాంతీ హూ కి మే ఝాన్సీ లేకర్ రహూంగి, నేను నిరాశ చెందట్లేదు, నేను నిజమే చెప్తున్నాను, ఝాన్సీ లేకర్ రహూంగి, నేను ఖచ్చితంగా ఝాన్సీని సంపాదిస్తాను, లేకిన్ క్యా తుమ్ నహీ జాంతీ కి, ఉస్ దిన్ బాబా గంగాదాస్ నే ముజ్సే క్యా కహా థా, జబ్ తక్ హమారే సమాజ్ మే చువాచూత్ ఔర్ ఊంచ్ నీచే కా భేద్ నహీ మిటా జాతా, తబ్ జబ్ తక్ హమ్ విలాస్ ప్రియ కో ఛోడ్ కర్ జన్ సేవక్ నహీ బన్ జాతే, तब तक स्वराज नहीं मिला सकता, वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से। नेनु निराश चेंदट्लेदु कानी एदो ओक रोजु खच्चितंगा ई झांसीनि तप्पकुंडा संपादिस्तानु अनि चेप्पि चेप्तू बाबा गंगादास अंटे इंदुलो ओक क्यारेक्टर अन्नमाट आयन चेप्पिन माटलनु गुर्तु चेसुकुंटू आयन एं चेप्पारु एप्पुडैते తక్కువ కులం వాళ్ళు అంటరాని వాళ్ళు ఇటువంటి భేద భావాలను పెట్టుకుని లేదా పేద ధనిక ఇటువంటి వ్యత్యాసాలు లేదా విలాసవంతమైన జీవితం వీటిని ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో ఇటువంటి మూఢనమ్మకాలు పట్టుకుని ఉంటామో అప్పుడు స్వరాజ్యాన్ని సాధించడం చాలా కష్టం। ఎలా ఉండాలని చెప్పారైనా కేవలం సేవ సేవ చేస్తూ తపస్య మనం సాధించాలనే తపస్సు, ఇంకా దాన్ని సాధించే వరకు ఎంతసేపు దాని గురించే తపస్సు చేసినంత ఫలితాన్ని తపస్సు చేసినంత పని చేయాలి, బలిదానసే మన త్యాగాలను కూడా బలివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితేనే మనం ఈ స్వరాజ్యాన్ని పొందుతామని చెప్పి బాబు సాహెబ్ అంటే ఒక ఆయన చెప్పారన్నమాట ఈ మాట బాబా గంగాదాస్। జూహి చెప్పింది, లేకిన్ మహారాణి ఉన్నమ్మే యహాబీతో కహా తా కి స్వరాజ్ ప్రాప్తి సే బడ్కర్ సే స్వరాజ్ కి స్థాపనా కే లియే భూమి తయారు కర్నా। అవును జూహి చెప్పినమని, కానీ మహారాణి ఉన్నమ్మే యహాబీతో కహా తా కి స్వరాజ్ ప్రాప్తి కే బడ్కర్ సే స్వరాజ్ కి స్థాపనా, స్వరాజ్యాన్ని స్థాపించాలి అంటే ఫస్ట్ ఒక స్వరాజ్
చెప్పి నీవు అంటే స్వరాజ్యం కోసం ఒక ప్లేస్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ పునాది రాయి అనేది వేసి దాని పట్టు మనం ఎదురుకు వెళ్ళాలి అని చెప్పారు కదా తయారు కర్న స్వరాజ్ కి నీవు కా పత్తర్ బనానా స్వరాజ్య అంటే స్వరాజ్యం కోసం పునాది రాయి ఎప్పుడైతే స్థాపిస్తామో సఫలత అసఫలత దైవ్య హాత్ మే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది భగవంతుడి యొక్క చేతిలో ఉంటది లేకిన్ నీవు కే పత్తర్ బనానే సే హమే కౌన్ రోక్ సక్తా హే కానీ మనం లేకిన్ నీవు కే పత్తర్ అంటే ఈ స్వరాజ్యానికి పునాది రాయిని స్థాపించడం అనేది వద్దా చేద్దామా వద్దా అనే డౌట్ఫుల్ వద్దు అంటే కన్ఫర్మ్ గా చేయాలి నగ్గడం వడిపోవడం అనేది భగవంతుడి చేతిలో ఉంటది మన ప్రయత్నం మనం చేయడం అన్నమాట ఇక్కడ దీని అర్థం హమారా అధికార్ హే ఇది మన యొక్క కర్తవ్యం లక్ష్మీబాయి చెప్పింది ముస్కురాకర్ నవ్వుతూ చిన్నగా శబాష్ మేరీ కర్నల్ తుమ్ లోగోన్ సే ముజే యహీ ఆశా హై జిస్ స్వరాజ్ కి న్యూ తుమ్ జైసీ నారియా బనానే జా రహీ హై వహా నిశ్చయ హీ మహాన్ హోగా ముజే ఇస్ బాత్ కి చింతా నహీ హై కి వహ మేరే జీవన్ కాల్ మే ఆతా హై యహాన్ నహీ ఆతా లేకిన్ ముజే ఇస్ బాత్ కా దుఃఖ్ अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारे सेना में अनुशासन नहीं है हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं क्यों जानती हो क्या वेंटने लक्ष्मीबाई चाला हैप्पी अरे ओके आनंदमय ना చిన్న నవ్వు అన్నమాట మనసులో నుంచి వచ్చే స్మైల్ అన్నమాట నవ్వుతూ సభాష్ మేరీ కర్నల్ అంటే తన యొక్క మనసులో భావాన్ని తిని అర్థం చేసుకుంది ఎందుకని స్వరాజ్యానికి ఫస్ట్ ఈ యొక్క స్వరాజ్య పోరాటంలో ఫస్ట్ నీవు ఈ రాయిని సంపుస్తాపన ఎప్పుడైతే చేస్తామో ఆ తర్వాత మన ప్రయత్నం మనం స్టార్ట్ చేయాలి అంతేగాని స్వరాజ్యం కోసం మీరు చెప్పినవన్నీ కరెక్టే ఫస్ట్ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని దానికోసం మనం ప్రయత్నం చేయాలి కదా అనగానే ఝాన్సీ రాణికి ఇక్కడో చాలా ఆనందం అన్నమాట అంటే తినలాగే తను కూడా ఆలోచిస్తుందని చెప్పి సభాష్ మేరీ కర్నల్ తుమ్ లోగోన్ సే ముజే యహీ ఆశా హే నేను ఏదైతే ఆశపడుతున్నానో అదే నిజం నువ్వు దాన్ని అబల జిస్ స్వరాజ్ కి నీవు తుమ్ జైసీ నారియా బనానే జా రహీ హే కేవలం ఒక నారి అంటే స్త్రీ స్త్రీ వల్ల ఈ స్వరాజ్యాన్ని సాధిస్తున్నాము అంటే నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఇటువంటి పనులు చేయగలుగుతున్నాం यह निश्चय ही महान होगा यदि ఖచ్చితంగా చాలా గొప్ప పని मुझे इस बात की चिंता नहीं है నాకు ఈ విషయంలో ఎటువంటి చింత లేదు కానీ వహ మేరే జీవన కాల మే ఆతా హై యా నహీ ఆతా నేను బతికుండగా నా జీవిత కాలంలో ఈ స్వాతంత్రం అనేది రావచ్చు లేదా రాకపోవచ్చు కానీ లేకిన్ मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है इटువంటి స్వతంత్ర పోరాటానికి నా దగ్గర తాత్యా లాంటి గొప్ప నాయకుడు ఉన్నాడు కానీ ఫిర్ భీ హమారి సేనా మే అనుశాసన్ నహీ నా యొక్క సేనా దళంలో క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల హమారి పాస్ గ్వాలియర్ కా కిలా హై అంటే పెద్ద ఫోర్ట్ కిలా అంటే ग्वालियर అంటే ఒక పెద్ద కోట అన్నమాట ఆమె దగ్గర ఉంది ఫిర్ భీ హమ్ కుచ్ నహీ కర్ పా రహే హై నా దగ్గర అటువంటి ఏమన్నా క్యూన్ జాంతీ హో క్యూన్ నేను వాటిని ఏం చేసుకుంటాను జూహి జాంతీ హో మహారాణి హమ్ విలాసిత్ మే డూబ్ గయే హై వాళ్ళకి దీని యొక్క లక్ష్యం పట్టట్లేదు వాళ్ళు విలాసాల్లో తేరుతున్నారు తవి ముస్కురాతి హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హై ముందర్ అంటే ఇంకొక చెలికత్తె అన్నమాట లక్ష్మీబాయికి ఆమె చిరునవ్వు నవ్వుతూ వీళ్ళిద్దరి యొక్క సంభాషణలోకి ఆమె ఎంటర్ అయింది అనమాట ముందర్ చెప్తున్నామని కౌన్ కర్తా హై కి హమ్ విలాసిత్ మే డూబ్ గయే హై విలాసిత్ మే డూబ్ హై రావ్ సాహబ్ బాందా కే నవా సేనాపతి తాత్యా విలాసంలో మునుగుతున్నది ఎవరు అని అడిగింది విలాసిత్ మే డూబ్ హై मुस्कुराती है ओहो समझी तुम तो उनका पक्ष लोगी
విలాసాలలో మునిగే వాళ్ళ సేనాపతి లేడు అని చెప్తుంది కదా జూహి. వెంటనే ముందర నువ్వు సేనాపతి పక్షం తరపున మాట్లాడుతున్నామట నువ్వు అందనమాట. జూహి చెప్తుంది దృఢ స్వరమే, మే ఉస్కా పక్ష నహీ లేతీ లేకిన్ జో తథ్య హై ఉస్కో చిపాయా నహీ జా సక్తా సర్దార్ తాత్య రావు సాహబ్ తో అప్నే తన్మన్ కా స్వామి మాన్తే హై. నేను ఆయన పక్షం వాణి కాదు కానీ జో తథ్య హై ఇది నిజం ఉస్కో చిపాయా నహీ జా సక్తా నేను ఏమీ దాచట్లేదు. ఎందుకంటే సర్దార్ తాత్య రావు సాహబ్ కు అప్నే సర్దార్ తాత్య అంటే తాత్య రావు సాహబ్ కు తన్మంతా స్వామి శరీర పరంగా మానసికంగా కూడా భగవంతుడిగా పూజిస్తాడు అని చెప్పి చెప్తుంది అనమాట. ముందర అవర్ తు ముందు అప్పన స్వామి మాంతీ హో అయితే నువ్వు కూడా అతన్ని స్వామిగా స్వీకరిస్తున్నావా అని అడిగింది ముందర జూహి. హా మే ముంపు అప్పన స్వామి మాంతి నేను కూడా స్వామి అంటే భగవంతుడిగానే పూజిస్తున్నాను. అవర్ మాంతి రహుంగి లేకిన్ ఉన్సే బి అధిక్ మే మహారాణికో అప్పన స్వామి మాంతి హూ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी टुकरा सकती हूँ टुकरा चुकी हूँ. अंटे जूही चेमनी स्वामी भावस्ना अंटे अवन स्वामी अंत भगवंत अतने का महाराणी झांसी लक्ष्मीबाई ने स्वामी अंत भगवंत चूस्ना महाराणी का ना देशा अट्ला చూస్తున్నాను అని చెప్పి జూహి చెప్తుంది అనమాట. ముందర సక్ పకాకర్ అంటే డౌట్ఫుల్ తో జూహి తూతో నరాజ్ హో గయి మేరా యహ మతలబ్ నహీ తా మే తో కేవల్ ఇత్నా హీ కర్నా చాహతీ థీ కి జబ్ తూనే ఉన్హే అపనా స్వామి మానా లియా హై తో తూ ఉన్హే రోక్తీ క్యో నహీ. డౌట్ఫుల్ గా చెప్తుంది జూహి నీకు కోపం వచ్చిందా, నేను దీని యొక్క అర్థం ఏం చెప్తున్నానంటే నువ్వు కోపం తెచ్చుకుంటావని కాదు నీకు అర్థం అవుతుంది అని చెప్పి నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను తెలియచేస్తున్నాను అని చెప్తున్నాను. లక్ష్మీబాయి జూహీనే ఉన్నే లోకా హై ముందర్ మే జాంతీ హూ జబ్ రావు సాహెబ్ కి కహనే పర్ తాకే ఇసే నాచనే కే లియే బులానే కో ఆయే థే తో ఇస్నే ఉన్కో బురి తరహ దుఃఖా దియా థా. లక్ష్మీబాయి చెప్పింది జూహీనే ఉన్నే లోకా హై ముందర్ నువ్వు జూహీని ఎందుకు అవుతున్నావు, మే జాంతీ హూ నాకు తెలుసు జబ్ రావు సాహెబ్ కే కహనే పర్ తాత్య రావు సాహెబ్ యొక్క ఆనంద డోలికల్లో మునిగిపోతూ జూహీని పిలిచారు ఎందుకని ఉస్నే ఇస్నే ఉంటో బురి తరహ దుఃఖా దియాక చెడు విధంగా అంటే వాళ్ళు విలాసవంతమైన జీవితం అంటే రాజులు సైనాపతులు విలాసం అంటే ఏం చేస్తారమ్మా అక్కడ నాట్య కళాకారులతో నాట్యం చేస్తూ మందు తాగుతూ ఇటువంటి ప్లేసుల్లో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ జూహీని పిలిచారన్నమాట. లక్ష్మీబాయి జూహీనే ఉన్నే లోకాహే మందర్ ముందర్ నువ్వు జూహీని ఎందుకు ఆపుతున్నావు అని జూహీ చెప్పింది. హా రాణి మే స్వరాజ్ కే లియే నాచ్ సక్తీ హూ బరాబర్ నాచ్తీ రహీ హూ పరంతు విలాసిత్ మే డూబ్నే కే లియే అపనీ కళా కో కిసీ కే గలే కి ఫాసీ నహీ బనా సక్తీ హూ. అవును మహారాణి నేను స్వరాజ్యం కోసం నాట్యాన్ని గజ్జి కట్టుకుని నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటికీ చేస్తూనే ఉంటాను, కానీ విలాసవంతంగా జీవించే వాళ్ళ కోసం నేను ఇటువంటి తప్పులు నేను ఎప్పటికీ చేయను. జో ముస్కో ఏసా కన్నే కే లియే కర్తే హే ఉన్కో మే తో కహీ మా సక్తీ హూ. నేను ఇలాంటి పని కోసం వాళ్ళు పిలిపించడం వల్ల దానిని తిరస్కరించడం అనేది జరిగింది అని చెప్పి జూహి మహారాణితో చెప్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఈ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామా.